బాధ్యతలు అసెంబ్లీలో తీసుకున్న తర్వాత, ప్రమాణం చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఆయనలో ఆ అగ్రెషన్ కనిపించలా, ఐ మీన్ మాటల్లో. కానీ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికలకు ముందు ఆయన వాడిన భాష తాట తీస్తా, బట్టలోడదీసి ద్వారంపూడి రెడీగా ఉండు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు ఓకే. అంటే మీరు చెప్తున్నట్టుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వల్ల చాలామంది ఇబ్బంది పడారని మీరు చెప్తున్నారు కాబట్టి ఆ ఇబ్బంది పడిన వాళ్ళే అప్పుడు క్లాప్స్ కొట్టిన పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఏంటి, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఇంత ఫోకస్ చేశారు అని చాలామంది అనుకుంటారు. లెట్ మీ కంప్లీట్. ఆయన మంత్రి కాదు కానీ ఎంతోమంది మంత్రులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టు చేస్తారట. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకే సీఎంగా వ్యవహరించేవారట. మరి జనసేన నాయకులే కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న మాటలు, అంటే నాకు చెప్పిన మాటలు, ఆయన జనసేన నాయకులు చాలామంది ఓపెన్గా చెప్తున్నారు. కాబట్టి ఆయన వల్ల ఎంత జరిగింది, ఆయన ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకో పొజిషనా లేకపోతే పెద్ద పొజిషనా అని కాదు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఆ వ్యక్తి వల్ల, నాయకుడి వల్ల ఈ గత 5 ఏళ్లలో, ఎంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, ఎంతమంది భౌతిక దాడులకు గురయ్యారు అని చెప్పి కన్సిడర్ చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, ఐ మీన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా డిప్యూటీ సీఎం హోదాలో మనకున్న సమాచారం. అంటే ఈరోజు మార్నింగ్ అక్కడికి వచ్చారు, హల్చల్ చేశారు, పోలీసులను అడుగునే ప్రయత్నం చేశారు. ఆయన ఏమనుకుంటున్నారంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మేబీ ఇంకా తానే ఎమ్మెల్యే, వాళ్లే అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారేమో, బట్ పోలీసుల దగ్గర వాళ్ళ పప్పులు ఉడకవు కదా ఇప్పుడు. సో అంటే ఒక ప్రచారం అయితే జరుగుతోంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది అని చెప్పేసి, ఏమన్నా ఆ రకంగా జరిగే అవకాశం ఉందా? అరెస్ట్ ఇప్పటికిప్పుడు ఏదో కళ్యాణ్ గారు చేయడం కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అరెస్ట్ అనగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పంగానే అరెస్ట్ చేసేయాలంటే అది వైసీపీ ప్రభుత్వం కాదండి, ఇది ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఏదన్నా సరే సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఏదైనా అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటే మాత్రం అలానే ఏదైనా చట్టపరంగానే వెళ్తాయి, అంతేగాని కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రాన వెళ్తాయి అనేది అయితే మాత్రం అలా ఉండదు, అలా ఇల్లీగల్ గా అయితే ఉండదు. ఏదైనా సరే లీగల్ గా వాళ్ళు చేసే అక్రమాలు అన్యాయాలు అయితే ఉన్నాయో దానికి విత్ ప్రూఫ్ తో సహా ఉన్నప్పుడే వాళ్ళు అరెస్ట్ కి వెళ్తారు, వెళ్తే ఇప్పుడు వెళ్తారని చెప్పి నేను అన్న, కానీ భవిష్యత్తులో ఉంటది. అలానే ఇందాక మీరు ఒక మాట అన్నారు ఎలక్షన్స్ ముందు చాలా అగ్రెసివ్ గా ఉంది ఆయన వాయిస్, కానీ ఎలక్షన్స్ అయిన ఆయన పదవి తీసుకున్న తర్వాత అసలు ఎక్కడా కూడా అది కనిపించలేదు అని. అక్కడ ఎలక్షన్స్ ముందు ఎందుకు ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మనస్తత్వం ఏంటంటే ఒక అంశాన్ని కనుక ఆయన హార్ట్ కి టచ్ అయితే ఖచ్చితంగా అది ఆయన వాయిస్ లోకి వచ్చేస్తుంది. ఏదన్నా మీరు ఇందాక అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబాల వల్ల పడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకునే బాధలకి ఆయన ఏం చేయలేని పరిస్థితి, కానీ ఆ బాధ ఆయన మనసులో ఉండిపోతుంది, ఆ బాధ వ్యక్తపరిచే క్రమంలోనే ఆ వాయిస్ ఆ స్థాయిగా వస్తుంది. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ పర్టికులర్ గా ఉన్నది లేదంటే మిథున్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి అనేది కాదండి. రైట్, అక్కడ అన్య ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది అదే. అక్కడ చూసిన సిచ్యువేషన్ బట్టి ఆయన మొత్తం హత్తుకొని ఒక మహిళ స్నానం చేసే పరిస్థితుల్లో కూడా అవి కూల్చేసే పరిస్థితిని చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయిలో వాయిస్ వచ్చింది, దానికి మళ్ళీ ఆయన వివరణించుకోవడం జరిగింది. కానీ ఆ వాయిస్ ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మనసుకి దెబ్బ తగిలితేనే, అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా ఆయన రియాక్షన్ అలాగే ఉంటుంది. కానీ ఈ రోజు ఎందుకు ప్రశాంతంగా ఉందంటే ఎస్ నేను భరోసా